हाय फ्रेंड्स मेरे चूसुंदी हेमलत अग्रिकल्चर यूट्यूब चैनल हैंड लॉक्स अंटे प्रती ओक्क वीडियो पेट्टुकोवच्चु अन्नमाट मेमु मीरेमनुकुंटुर्रु अंटे ओन्ली अग्रिकल्चर ओन्ली अनुकुंटुर्रु कानी कादंडी मेमु प्रती ओक्क वीडियो पेट्टुकोवच्चु मेमु अट्लागे पेट्टिनाम मीरु मोत्तं चूडंडी दंट्ले इंका नेनु वच्चेसैते इप्पुडैते चिकन पच्चडि पेडुतुन्नानु चूडंडी इदिगो कट्टेल पोयि पच्चडि वातावरण मा लोकेशन अयिते प्रती ओक्करिकि नच्चुतदि ప్రతి ఒక్కరు అదే అంటారు అక్క మీ ఇంటి దగ్గర ఉంటాయి మీ ఇంటి దగ్గర ఉంటాయి అని. ఇదిగో ఇప్పుడైతే సాయంత్రం పూట నేనైతే పచ్చడికి స్టార్ట్ చేసిన కడాయి పెట్టేసిన. ఇగో చికెన్ పచ్చడి పెడతానికైతే ఇగో నూనె పోసిన, కడాయి కాలింది, నూనె అయితే పోసిన. ఎంత పడుతుందో తెలియదు, ఫస్ట్ టైం ఇప్పుడైతే నేను పచ్చడి పెడుతున్నా అండి. ఇగో నూనె కాలింది, ఇగో కడాయి కాగింది, నూనె పోసినా. తర్వాత ఇగో వేస్తున్న చూడండి చికెన్ పచ్చడికి. అమ్మో నేనైతే ఇది ఏమంటారు, ఎప్పుడైనా చేపల పచ్చడి పెట్టినా కానీ నేను చికెన్ పచ్చడి పెట్టలేదండి. ఇగో పట్ట పట్ట వేలి, ఇగో ఇదంతా నూనె పడుతుంది. నాకైతే అసలు భయం అవుతుంది, ఇది ఎట్లా పెట్టాలా అని. టాప్ టాప్ అంటుంది. చేపల పచ్చడి పెట్టిన ట్రైనింగ్ ఉంది కానీ చికెన్ పచ్చడి అయితే ఈరోజే పెట్టిస్తున్నా నేనైతే. మా అక్కని అడిగితే చెప్పింది ఇట్లా పెట్టరా అని. ఇంకొకటి ఆ వదినమ్మని కూడా అడిగిన ఇట్లా పెట్టమన్నది కానీ నాకు ఇది ఎందుకు భయం అవుతుంది టపటపట. ఆ వదినమ్మ ఎవరు మనకంటే వాళ్ళ మమ్మీని కూడా అడిగిన ఇట్లా బాగుంటుంది ఇట్లా పెట్టవదినా అన్నది. నేను ఎప్పుడైతే పెట్టలేదు. నా కొడుకు అడిగిండు వదినమ్మ అంటే ఆమె చెప్పింది, మా పెద్దక్క చెప్పింది ఇట్లా పెట్టురా ఏం కాదని. మా అక్క చెప్పింది, ఆ వదినమ్మ చెప్పింది. కానీ నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఇగో నూనె అంతా ఇగో ఇట్లా జిల్లుతుంది, టాప్ మని జల్లింది ఒకటి, అది ఎక్కడ పోయిందో తెలియదు. నాకైతే ఫుల్ భయం అవుతుంది దీంతో. తేగింది, ఇగో తీస్తున్నాను. ఇవైతే సేమ్ చేపల పచ్చడి ఎలా ఉంటుందో చికెన్ పచ్చడి అలాగే పెడుతున్నాను నేనైతే. చూడండి దీంట్లో ఇగో ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ముక్కలు వేస్తాను చూడండి. అంటే కొన్నే పెడుతున్నాను, ఎక్కువ పెట్టట్లేదు. ఎవరు ఈ ఊరేనా? ఇగో మా ఊర్లే, నేను తెలియదు ఎవరికి. ఈ తాత అయితే డబ్బు కొడతాడు, డబ్బు సాటిస్తాడు. ఆ తాత వచ్చిండు, వాళ్ళ కూతురు అంట ఇగో ఈమె. ఈమె అయితే మా అత్తమ్మ, తెలుసు అందరికి మా అత్తమ్మ అయితే. ఇగో బోడుప్పల లక్ష్మి అంట ఈమె. అంటే లాస్ట్ ఉంటుంది కాబట్టి రాడనమాట. ఇప్పుడైతే తాత తీసుకొని వచ్చిండు వాళ్ళ కూతురు అంట, బోడుప్పలు ఉంటుంది అంటే ఈ లక్ష్మి అక్క అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మీరైతే గుర్తుపడతారు ఆల్మోస్ట్ అందరూ, బోడుప్పలు ఉన్న వాళ్ళు మాత్రం. ఇగో నేను చేప అదేమంటారు చికెన్ పచ్చడి పెడుతున్నా. ఇదిగో అయిపోయింది, దీన్ని అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే తాలింపు పెడతా. ఇక ఇట్లా ఫ్రెండ్స్ ఇగో చూడండి, ఇప్పటికిప్పటికి ఇగో మసాలా అయితే యాలకులు, ఇలాచీలు, కొంచెం దాసం చెక్క, కొన్ని ధనియాలు ఇట్లా వేసినా ఇగో ఏంపినా ఇవైతే దాస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలంట, చాలా బాగుంటుంది. ఇగో మసాలా అయితే దంచేసిన, ధనాలు కొన్ని మసాలా ఇగో దంచి ఇగో దీంట్లోనైతే కలిపేస్తున్నాను. సేమ్ చేపల పచ్చడి వల్లనేమో జీలకర్ర మెంతుల పొడి కలుపుతాం కదా, దీంట్లోనైతే వచ్చేసి మసాలా, ధనియాలు కొన్ని, యాలకులు, ఇలాచీలు వేసి అప్పటికప్పుడు వేయించుకొని కొట్టాలి. అంటే ఎప్పటిదో ఉంటే కూడా కలుపుద్ది అనమాట. ఇప్పుడు నేను దంచాను చూసి ఇలా దీంట్లో అలాగా కలుపుకోవాలి. దీంట్లో వచ్చేసి నూనె కొంచెం మెచ్చ ఉండాలన్నమాట, మెచ్చగా ఉంటే అయిపోతుంది దీంట్లో. దీన్ని తీసేసి అంటే అంటే కొంచెం లైట్గా వెచ్చబడ్డది అనమాట, ఎక్కువ ఇట్లా గరం గరం ఉండొద్దు అనమాట. దీంట్లో అల్లం పేస్ట్,
కొంచెం అంటే అల్లం పేస్ట్ మారిపోతుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి అల్లం వేసిన అల్లం ఇట్లా అవుతుంది కదా, ఇగో దీంట్లో అల్లం ఇట్లా వేసినప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకోటి ఏంటంటే కారం, ఇట్లున్నప్పుడే కారం వేసుకోవాలన్నమాట. తింటే దీనికి సరిపోయేంత ఉప్పు, మాది ఉప్పు వేయకుండా కొట్టిస్తామన్నమాట కారంలో, అందుకని ఎక్కువ పడుతుంది. దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇక. కొంచెం చల్లారనిద్దాం. ఇగో ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్ పీస్లు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసినవి, ఇగో దీంట్లో వేసేస్తాం. అంటే మసాలా ఈ ముక్కలకు పట్టించినాం కదా, ఇట్లా ఇది మొత్తం ఇక అంటే ఇది మసాలా అంతా అడుక్కుంటుంది కదా, ఇట్లా ముక్కలు వేసినప్పుడు అంతా ఇట్లా పట్టుకొని ఉంటుంది కదా నూనెది కదా, అందుకని ఇట్లా ఉంటుంది. అప్పుడు ఇలా వేసేసుకొని దీన్ని కలిపేసుకుందాం. ఓకేనా అండి? ఇదిగో అంటే నూనె ఎంత మనకు సరిపోయేంత ఉందా లేదా చూసుకొని ఉంటాయి. అంటే నేను ఫ్రై చేసేటప్పుడే కొంచెం నూనె ఎక్కువ పోసిన, ఎందుకంటే మళ్ళీ అదే నూనెలో తాలింపు వేసేస్తే బాగుంటుంది అనేసి. ఇప్పుడు ఇగో ఇలా వచ్చేసింది చూడండి. దీన్ని ఒక బాక్స్లోకి తీసుకోవాలి మనం. ఇంకా ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇదిగో చికెన్ పచ్చడి రెడీ అయింది. మా మామయ్య అయితే ఇప్పుడే వచ్చిండు. ఇగో మా మామయ్యకి అయితే వేసి చూపిస్తాను. అంటే ఎట్లుందో చూడు మామ, చూడు ఉప్పు కారం సరిపోయిందా, యశ్వంతు పచ్చడి పెట్టి పంపి మమ్మీ అన్నాడు అని పంపిస్తా, నువ్వు సరిపోయిందంటే అని పెడదాం పంపిద్దాం. ఉప్పు గిట్ల ఏమైనా సరిపోలే అంటే ఉప్పు గిట్ల వేద్దాం మనం. మంచిగా ఉందా? ఉప్పా ఉప్పా? ఉప్పు సరిపోలేదంట, ఉప్పు సప్ప ఉందా? ఉప్పు సప్ప ఉందంట. నేనైతే ఉప్పు వేస్తున్నా. పచ్చయింది కదా, నిమ్మకాయ పిండాలంట కదా, ఊరు కదా నిమ్మకాయలు అయితే దొరకలేదు. రేపు పొద్దున షాప్కి వెళ్తే నిమ్మకాయలు ఉంటే కొనుక్కొచ్చి ఒక నిమ్మకాయ పిండుతా దీంట్లో. ఇదిగో చికెన్ పచ్చడి అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ అని మామ.